హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనాథ్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే వంట గ్యాసు సంబంధించినటువంటి బీమా అనేది ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు. దీనికి ప్రీమియం కూడా అవసరం లేదు. ఏదైనా సరే విపత్తు సంభవించినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి చెందుతుంది. సో ఏంటి కండిషన్స్, దానివల్ల ఏమిటి మనకు ఉపయోగం, ఎలా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. చూడండి, వంట గ్యాస్కు బీమా, ప్రమాదం జరిగితే పరిహారం, అవగాహన లేక సద్వినియోగం చేసుకొని వినియోగదారులు. చూడండి, రాష్ట్రంలో తరచు గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నా కూడా బాధితులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అర్జిస్తున్నారే తప్ప వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రీమియం కూడా అవసరం లేదు. ఓకే, వంట చేసుకోవడానికి ఉపయోగించే ఎల్పిజి సిలిండర్కు బీమా ఉంది. సిలిండర్లో ఏదైనా లోపం వల్ల ప్రమాదం జరిగితే వినియోగదారులు నష్టపరిహారం అనేది పొందవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది కూడా ఇది వినియోగించుకోవట్లేదు అని చెప్పి దీని యొక్క సారాంశము. సో ఏ నిబంధనలు వర్తిస్తాయి, వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ రావడానికి ఏ నిబంధనలు అనేది వర్తించుకునేది మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన క్లిప్ కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఓకే, ఎలాంటి ప్రీమియము ఉండదు. చమురు పరిశ్రమలు గ్యాస్ సిలిండర్ల వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఆస్కారం ఉంది. అందువల్ల వీటికి ముందస్తుగా కూడా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం చమురు సంస్థలకు పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్, పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్ కింద వినియోగదారులకు వాళ్ళ ఆస్తులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇందుకోసం వినియోగదారుల వద్ద ఎలాంటి ప్రీమియం అనేది దీనికి సంబంధించి వసూలు చేయరు. ప్రమాదం జరిగినప్పుడు, గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు వినియోగదారులు నేరుగా బీమా కంపెనీకి వీళ్ళు అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాడికి సంబంధించినటువంటి గ్యాస్ ఏజెన్సీ గనక సమాచారం అందించినట్లయితే వాళ్ళు అక్కడి నుంచి కూడా ప్రమాదకర కారణాలు ఆరా తీసి బీమా తీసుకున్న సదర్ కంపెనీ ప్రతినిధులకు తెలియజేస్తారు. అంటే మనకి ఎక్కడైనా సరే ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు మనం బీమా కంపెనీతో కాకుండా మన గ్యాస్ ఏజెన్సీస్తోనే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళే మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మరణ ధృవీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక, ప్రాథమిక విచారణ నివేదిక, గాయపడితే వైద్య చికిత్స వివరాలు, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, మందులు, ఆసుపత్రి ఖర్చులు సంబంధించినటువంటి బిల్లులు అనేది ఆయిల్ కంపెనీకి మనం సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ ద్వారా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంటుంది. బీమా కంపెనీని పూర్తి స్థాయిలో విచారణ జరిపి పరిహారాన్ని సంబంధిత ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ కంపెనీ ప్రతినిధులు నష్టపోయిన వినియోగదారులకు ఆ మొత్తాన్ని, ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేసిన అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈ వీడియో ద్వారా కూడా కొంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సో మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మీ ద్వారా కొంత లబ్ధి పొందవచ్చు. మృతులకు దగ్గర 5 లక్షల వరకు ఇస్తారని చెప్తున్నారు. ఎల్పిజి సిలిండర్ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లయితే ₹5 లక్షలు అనేది పరిహారం ఇస్తారు. గాయపడితే మటుకు ₹1 లక్ష అనేది అందిస్తారు. ఇందులో తక్షణ సహాయం కింద కూడా 25,000 అనేది స్పాట్లో ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. చమురు పరిశ్రమలో ఒక్క ప్రమాదానికి గరిష్టంగా 50 లక్షలు, ప్రాణ నష్టం జరిగితే 10 లక్షల వరకు కూడా బీమా అనేది చెల్లిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి నిబంధనలు అనేవి కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ తప్పు లేనంత వరకు కూడా ఈ ప్రీమియం అనేది ఇవ్వరు. సో దేనికి ఇవ్వరు అనే దాని గురించి కూడా మనం దీన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికి బోల్డ్ నిబంధనలు అనేవి ఉన్నాయి. బీమా ఒప్పందంలో పొందుపరిచిన నియమాల మేరకే పరిహారం అందిస్తారు. అంటే వాళ్ళు దాంట్లో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాటి వల్ల మాత్రమే ఇస్తారు. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇచ్చిన చిరునామాలో ఉన్న ఆస్తులకు మాత్రమే పరిహారం వస్తుంది. అంటే మనం తీసుకునే టయానికి ఏదైతే ఆస్తులు అయితే ఉంటాయో వాటికి మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ మాత్రమే అందిస్తుంది. అంటే మనం గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఆస్తులకు మనం వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అనేది రాదు. ఒకవేళ కనుక వేరే ఇల్లు మారినప్పుడు అయితే తప్పనిసరిగా చిరునామాను వాళ్ళకి అందజేయవలసి ఉంటుంది. సిలిండర్లో లోపం వల్ల ప్రమాదం వాటిల్తేనే పరిహారం అనేది ఇస్తారు. అట్లాంటిది కాకుండా ఆత్మహత్యాయత్నం, బలవంతంగా చనిపోవడం, మద్యం, డ్రగ్స్ ప్రభావం వల్ల సంభవించిన ప్రమాదాలకు వాళ్ళు ఎటువంటి ఈ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల గ్యాస్ ప్రమాదం జరిగినా కూడా నష్టపరిహారం అనేది ఇవ్వరు. అంటే ఈ ఆత్మహత్యలు, బలాత్మరణలు, మద్యము, ఇలా అంటే మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి లోపాలకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు. ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి లోప్ ఏదైతే కండిషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు.
చూడండి, ఇక్కడ కంపెనీ వాళ్ళీగా చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంతమంది వినియోగదారు ఉన్నారు, పంపిణీదారులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకి ఈ బాక్స్లో చూపించడం జరిగింది. సో చూడండి, వంట గ్యాస్కు బీమా అంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలామందికి కూడా తెలియకపోవచ్చు. సో ఈరోజు మన ఛానల్ ద్వారా కూడా వినియోగదారులకు మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉన్నాం. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొని వస్తాను. మీ హరినాగానంద్, షార్ట్ అండ్ హాఫ్. థ్యాంక్ యూ.